జై తెలంగాణ. నిన్న జరిగిన ఎంపీ అరవింద్ గారి అనుచిత వ్యాఖ్యలపై మేము కూడా స్పందించడం జరుగుతున్నది. మొన్న సాయంత్రం నైట్ 9:30 గంటలకు బండి సంజయ్ని అరెస్ట్ చేయడం జరిగినది. అది కోవిడ్ నిబంధనలు పాటించని ఎడల ఇండియన్ గవర్నమెంట్, భారత ప్రధానమంత్రి మరియు అమిత్ షా గారు ఆదేశాల మేరకు గుమిగూడి జనాలు ఉండకూడదని, మాస్క్ వితౌట్ మాస్క్ మాస్కులు లేకుండా ఆ యొక్క ప్రోగ్రాం చేస్తున్నారని ప్రభుత్వానికి ఆదేశాలు రావడం, గవర్నమెంట్ నుంచి వాళ్ళని వెళ్ళిపోవడం జరిగితే వెళ్లకుండా వాళ్ళు అలాగే కొనసాగిస్తూ దీక్షను కొనసాగిస్తుండగా తీసేయడం జరిగినది. బండి సంజయ్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగినది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నిన్న పొద్దున ఉదయము ఎంపీ అరవింద్ గారు సీఎం కేసీఆర్ని మరియు ఇతర మంత్రులని ఇష్టారాజ్యంగా అనుచిత వాక్యాలతో స్పందించడం కరెక్ట్ కాదు. మీరు మొన్న గన్నారం వచ్చినప్పుడు ఆ రోజు కోవిడ్ నిబంధనలు లేవు, అందరికీ మాస్కులు ఉన్నాయి, రైతులు ఉన్నారు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, ఒక ఎంపీడీసీ ఉన్నారు, ఎంపీటీ సర్పంచులు ఉన్నారు. మీరు గన్నారం గ్రామానికి వస్తున్నారని తెలిసి మేము రావడం జరిగినది. తెలంగాణలో వడ్లు కొనడం లేదు, యాసంగి వడ్లు కొనడం లేదు, దానిపై స్పందించమని మే యొక్క ప్లగ్ క్లాడ్ పెట్టుకొని మేము అక్కడ ఏసీపీ గారికి పర్మిషన్ తీసుకొని కూర్చోవడం జరిగినది. ఈ మీరేమంటారు ఏసీపీ గారిని ఆహా చాలా బాగా చేశారు అని చెప్పేసి ఆ రైతు సభలో మీరు అదే రోజు సాయంత్రం వెళ్ళి చెప్పడం జరిగినది. అదే రోజు మళ్ళీ నిన్న పొద్దున ఉదయం ఫోన్ చేసి అదే ఏసీపీకి లైవ్ పెట్టి వీడియోలు అందరూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఒక ఏసీపీని అనుచితంగా ఒక నువ్వు ఏసీపీ వా ఏం పీకుతున్నావో, ఏం పీకేదేమో, ఇక్కడ కట్టెలు నీ లాఠీలు ఏం పీకుతున్నాయి, ఇదా నీ సంస్కారము. ఒక భారతదేశ ఎంపీగా ఉండి, ఒక నిజామాబాద్ ఎంపీగా ఉండి ఇది చేయడం నీకు చాలా చెడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క వాక్యాలని చిన్నపిల్లలు మాలాంటి వాళ్ళు మంచి మాటలు నేర్చుకోవాలి. మీరు అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే ఈరోజు సీఎం గారిని తిడుతున్నారు, ఈ వెళ్ళని తిడుతున్నారు, అదే ఈ టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఈ నీ మాటలే పిఎం గారిని తిడితే ఎలా ఉంటుంది, బాగుండదు. ఒక దేశ ప్రధాని తిరగడం కరెక్ట్ కాదు, ఒక గ్రామ సర్పంచ్ తిరగడం కరెక్ట్ కాదు, ఒక సీఎం తిట్టడం కరెక్ట్ కాదు. ఎవరిని అనుచిత వాక్యాలతో స్పందించకుండా మీరు ఏదైనా దేశానికి కానీ తెలంగాణకు కానీ ఒక గ్రామానికి కానీ ఒక మండలానికి కానీ నియోజకవర్గానికి ఏమైనా సాధించాలనుకుంటే దీక్షలు చేయండి, ప్రభుత్వానికి అడగండి, కొట్లాడండి. కానీ అనుచిత వాక్యాలతో రెచ్చగొట్టి ఇతరులను కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తెలంగాణలో 90% టీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు నీ మీద వచ్చి పడితే నువ్వు బతకలేవు బిడ్డ. ఈరోజు నిన్న జరిగిన సంఘటన గన్నారం అని గుర్తుకొస్తున్నా చూడు నీకు, అదే ప్రతిసారి జరుగుతుంది నీకు, చంద్రంబేలు దాటగానే నీకు మొదలవుతుంది. నువ్వు ఇలాగే స్పందిస్తే సీఎం గారికి పైన ఇక మానుకోకపోతే కబర్దార్ బిడ్డ.